హలో పిల్లలు ఈరోజు రసాయన చర్యల గురించి నేర్చుకుందాం రసాయన చర్యలు అంటే పరమాణువుల మధ్య గల బంధాలు తెగిపోవటం కొత్త బంధాలు ఏర్పడటం అని అర్థం సాధారణంగా జరిగే కొన్ని రసాయన చర్యలను మనం ఇప్పుడు చూద్దాం రసాయన సంయోగం ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్రియాజనకాలు చర్య జరిపి ఒకే ఒక క్రియాజన్యాన్ని ఏర్పరచడాన్ని రసాయన సంయోగం అంటాం దీన్ని ఒక కృత్యం ద్వారా పరిశీలిద్దాం సుమారు మూడు సెంటీమీటర్ల పొడవుగల మెగ్నీషియం రిబ్బన్ను తీసుకొని గరుకు కాగితంతో బాగా రుద్దాలి దాని చివరను పట్టుకారు సహాయంతో పట్టుకొని సారా దీపం పైన ఉంచి మండించాలి మెగ్నీషియం రిబ్బెన్ ఆక్సిజన్ సమక్షంలో మిరుమిట్లు గొలిపే కాంతితో మండి తెల్లని బూడిదగా మారుతుంది ఈ బూడిదను మెగ్నీషియం ఆక్సైడ్ అని పిలుస్తారు దీనిని సమీకరణ రూపంలో రాద్దాం అనగా ఈ చర్యలో మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనే కొత్త పదార్థంగా ఏర్పడింది రసాయన సంయోగ చర్యలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం బొగ్గును మండించటం కార్బన్ అనగా బొగ్గును మండించినప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో కలిసి మండి కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువును విడుదల చేస్తుంది రెండవ ఉదాహరణ పొడి సున్నానికి నీటిని కలిపి తడిసున్నం తయారు చేయటం పొడి సున్నం అనగా కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య పొందినప్పుడు అధిక ఉష్ణం కూడా వెలువడుతుంది ఇలాంటి చర్యలను ఉష్ణమోచక చర్యలు అని అంటారు ఇలా తయారు చేసిన తడి సున్నాన్ని గోడలకు వెళ్ళవేసినప్పుడు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి తెల్లని కాల్షియం కార్బనేట్ పొరను ఏర్పరుస్తుంది అందువల్లనే గోడలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి ఈ ప్రక్రియను ఒక కృత్యం ద్వారా చూద్దాం కాల్షియం ఆక్సైడ్ అనే పొడి పరీక్ష నాలికలోకి తీసుకుని నీటిని కలిపినప్పుడు చర్య జరిపి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తుంది దీనినే తడి సున్నం అంటాం ఇప్పుడు నాలికలోనికి కార్బన్ డైఆక్సైడ్ వాయువును పంపాలి కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపి కాల్షియం కార్బనేట్ అనే పాలవల తెల్లగా ఉండే పదార్థాన్ని ఏర్పరుస్తుంది చూడండి అందువల్లనే గోడలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి ఇప్పుడు రసాయన వియోగ చర్యలను గురించి తెలుసుకుందాం రెండు గ్రాముల కాల్షియం కార్బనేట్ను అనగా సున్నపురాయిను ఒక పరీక్షనాళికలో తీసుకోవాలి సారాయి దీపంతో లేదా బున్సన్ బర్నర్తో పరీక్షణాలికను వేడి చేయాలి అప్పుడు చర్యలో ఒక వాయువు వెలువడుతూ ఉంటుంది వెలువడుతున్న వాయువు వద్ద మండుతున్న అగ్గిపుల్లను ఉంచాలి చూడండి మండుతున్న అగ్గిపుళ్ళ ఆరిపోతూ ఉంది కావున ఈ చర్యలో వెలువడిన వాయువును కార్బన్ డైఆక్సైడ్గా గుర్తిస్తాం దీనికి సమీకరణం చూద్దాం కాల్షియం కార్బనేట్ను వేడి చేసినప్పుడు అది కాల్షియం ఆక్సైడ్గాను కార్బన్ డైఆక్సైడ్గాను విడిపోయింది ఇది ఒక రసాయన వియోగ చర్య ఈ విధంగా వేడి చేయటం వలన పదార్థాలు వియోగం చెందినట్లయితే ఆ చర్యలను ఉష్ణ వియోగ చర్యలు అంటారు మరొక రసాయన ఉష్ణ వియోగ చర్యను చూద్దాం సున్నా పాయింట్ ఐదు గ్రాముల లెడ్ నైట్రేట్ పౌడర్ను గట్టి పరీక్షణాలికలో తీసుకొని బున్సెన్ బర్నర్ మంటపై వేడి చేయాలి లెడ్ నైట్రేట్ను వేడి చేసినప్పుడు అది లెడ్ ఆక్సైడ్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ డయాక్సైడులుగా విడిపోవును ఇందులో గోధుమ రంగులో వెలువడే వాయువునే నైట్రోజన్ డయాక్సైడ్ వాయువుగా గుర్తిస్తాం దీనికి సమీకరణం రాద్దాం ఇప్పుడు విద్యుత్ వియోగ చర్యను చూద్దాం ఒక ప్లాస్టిక్ మగ్గుకు అడుగున రెండు రంధ్రాలు చేసి వానిలో రెండు రబ్బరు కార్కులను బిగించాలి రబ్బరు కార్కులలో రెండు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లను గుచ్చాలి ఎలక్ట్రోడులు మునిగేంత వరకు కొద్దిగా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపిన నీటిని పోయాలి నీటితో నింపిన రెండు నాలికలను నిదానంగా రెండు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లపై బోర్లించాలి ఇప్పుడు వలయంలో విద్యుత్ను ప్రవహింపచేస్తూ కొద్దిసేపు కదపకుండా ఉంచాలి పరీక్షణాలికలలోని ఎలక్ట్రోడ్ల నుండి బుడగలు వెలువడుతూ ఆ బుడగలలోని వాయువులు పైకి వెళుతూ పరీక్షణాలికలోని నీటిని స్థానభ్రంశం చెందిస్తాయి రెండు పరీక్షణాలికలలో చేరిన వాయువులు వేరు వేరు ఘన పరిమాణాలలో ఉంటాయి పరీక్షణాధికల్లోనికి చేరిన వాయువులను జాగ్రత్తగా వెలుగుతున్న అగ్గిప్పుళ్లతో పరీక్షించినట్లయితే అవి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా గుర్తిస్తాం దీనికి సమీకరణం రాద్దాం అంటే నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు అది హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువులుగా విడిపోతుంది ఇలాంటి చర్యను విద్యుత్ వియోగ చర్య అంటారు ఇప్పుడు కాంతి వియోగ చర్యలను చూద్దాం కొద్దిగా సిల్వర్ బ్రోమైడ్ను ఒక వాచ్ గ్లాస్లోకి తీసుకోవాలి దాని రంగు లేత పసుపు రంగులో ఉంటుంది దానిని కొంతసేపు ఎండలో ఉంచినట్లయితే సిల్వర్ బ్రోమైడ్ రంగు బూడిద రంగులోకి మారుతుంది ఇది సిల్వర్ లోహం ఈ చర్యకు సమీకరణం చూడండి అంటే సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతి సమక్షంలో సిల్వర్ మరియు బ్రోమిన్లుగా విడిపోయింది అందువలననే రంగు మారింది ఇలా సూర్యకాంతి సమక్షంలో జరిగే చర్యలను కాంతి రసాయన చర్యలు అంటాం ఈ చర్యలన్నీ వేడి కాంతి లేదా శక్తిని గ్రహించి క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారాయి కావున ఇలాంటి చర్యలను ఉష్ణగ్రాహక చర్యలని కూడా అంటాం ఇప్పుడు రసాయన స్థానభ్రంశ చర్యలను చూద్దాం రసాయన స్థానభ్రంశం ఒక సమ్మేళనంలోని ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించి దాని స్థానంలోకి ఇది వస్తుంది సాధారణంగా హైడ్రోజన్ కన్నా ఎక్కువ చర్యాశీలత గల పదార్థాలు హైడ్రోజన్ను దాని స్థానం నుండి స్థానభ్రంశం చెందిస్తాయి అలాగే లోహాలు ఆమ్లాల నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందిస్తాయి ఇలాంటి కొన్ని చర్యలను మనం ఇప్పుడు చూద్దాం ఒక శాంఖవ కుప్పెలో ఒక గ్రామ్ జింకు ముక్కలను తీసుకొని నిదానంగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని దానికి కలపాలి ఒక రబ్బరు బెలూన్ను ఆ శాంఖవ కుప్పే మూతికి తగిలించాలి అప్పుడు శాంఖవ కుప్పెలోని ద్రావణంలో బుడగలు వస్తు బెలూన్ పెద్దగా ఉబ్బడాన్ని గమనిస్తారు జింక్ పొడి హైడ్రోక్లోరికామ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది కావున బెలూన్ పెద్దగా ఉబ్బుతుంది సమీకరణం ఇక్కడ జింకు మూలకం హైడ్రోక్లోరికామ్లం నుండి హైడ్రోజన్ను స్థానభ్రంశం చెందించి దాని స్థానాన్ని ఆక్రమించింది హైడ్రోజన్ వాయువుగా బయటకు విడుదలైంది కావున ఇది ఒక రసాయన స్థానభ్రంశ చర్య ఇలాంటి మరొక చర్యను చూద్దాం పరీక్షనాళికలో సుమారు పది మిల్లీ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకోవాలి ఏదైనా ఇనుప వస్తువును గరుకు కాగితంతో రుద్ది కాపర్ సల్ఫేట్ ద్రావణంలో వేయాలి దాదాపు ఇరవై నిమిషాల పాటు కదల్చకుండా ఉంచాలి తర్వాత ఇనుప వస్తువును కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి బయటకు తీసి పరిశీలించండి ఏం జరిగింది చూడండి అది ముదురు గోధుమ రంగులోకి మారింది కదా అదేవిధంగా అందులోని కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కూడా పరిశీలించండి అది నీలి రంగును కోల్పోయింది కదా దీనికి సంబంధించిన రసాయన సమీకరణం ఇప్పుడు చూద్దాం కాపర్ కంటే ఇనుముకు చర్యాశీలత ఎక్కువ కావున కాపర్ను ఇనుము స్థానభ్రంశం చెందించింది ఇలా రసాయన స్థానభ్రంశానికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం మొదటి చర్యలో జింక్ అనేది సిల్వర్ను రెండవ చర్యలో లెడ్ అనేది కాపర్ను స్థానభ్రంశం చెందించును ఇప్పుడు రసాయన వియోగ చర్యలను చూద్దాం ఒక పరీక్షణికలో లెడ్ నైట్రేట్ ద్రావణం తీసుకోవాలి మరొక పరీక్షణికలో పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని తీసుకోవాలి పొటాషియం అయోడైడ్ ద్రావణానికి లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని కలపాలి ఏం జరిగిందో పరిశీలించండి నీటిలో కరగని పసుపు రంగు పదార్థం లెడ్ అయోడైడ్ ఏర్పడింది ఇలా కరగకుండా మిగిలిన పదార్థాన్ని అవక్షేపం అంటాం దీని సమీకరణం చూద్దాం ఈ చర్యలో లెడ్ పొటాషియం అయాన్లు వాటి స్థానాలు పరస్పరం మార్చుకుంటాయి లెడ్ అయాన్ అయోడైడ్ అయాన్తో కలిసి లెడ్ అయోడైడ్ అవక్షేపం ఏర్పడగా పొటాషియం నైట్రేట్ అయాన్లు కలిసి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని ఏర్పరుస్తాయి ఇలాంటి చర్యలను ద్వంద్వ వియోగ చర్యలు అంటాం అనగా ఒక రసాయన చర్యలో రెండు క్రియాజనకాల ధన మరియు రుణ ప్రాతిపదికలు మార్పు చెందితే అలాంటి చర్యలను ద్వంద్వ వియోగ చర్యలు అంటాం ఈ చర్యలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం మొదటి చర్యలో సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని బేరియం క్లోరైడ్ ద్రావణానికి కలపగా సోడియం క్లోరైడ్ ద్రావణంతో పాటు తెల్లని బేరియం సల్ఫేట్ అవక్షేపం ఏర్పడుతుంది రెండవ చర్యలో సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి సోడియం క్లోరైడ్ మరియు నీరు ఏర్పడతాయి అలాగే మూడవ చర్యలో సిల్వర్ నైట్రేట్ జలద్రావణం సోడియం క్లోరైడ్ జలద్రావణంలో కరిగి సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం మరియు సోడియం నైట్రేట్ ఏర్పడతాయి రసాయన చర్యల గురించి తెలుసుకున్నారు కదా మరో పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం